వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా జయదేపూర్ మండల కేంద్రంలో రజక సంఘం మండల అధ్యక్షులు ఎల్లేష్ ఆధ్వర్యంలో జయదేపూర్లో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం మండల అధ్యక్షుడు ఎల్లేష్ నాయకులు నరసింహులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేష్ గౌడ్, మాజీ సర్పంచ్ కొంపెల్లి కరుణాకర్, ముద్రా సంఘం మండల అధ్యక్షులు రాగుల రాజు, యూత్ మండల అధ్యక్షుడు హేమా సురేష్, నాయకులు ఆంజనేయులు గౌడ్, రజక సంఘం నాయకులు జర్నలిస్ట్ ఆర్ బాలనర్సయ్య, నాయకులు అంజయ్య, యాదగిరి శ్రీరాములు, నాగరాజు, కరుణాకర్ రాజు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. కలిసికట్టుగా పనిచేసి ఏదైతే బీసీ ఉపకులాలు ఉన్నాయో దీని గురించి అంత నేను ఇంకా వేరే దగ్గర మాట్లాడతాను. ఈ బీసీ కులాలు అనేది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకటే కులము. ఆ కులాన్ని విభజించి ఇప్పటి వరకు ఈ బీసీ కులాలు అనేవి అన్ని ఏకమైతే మన రాజ్యాధికారం మనకే వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ బీసీ కులాలు ఏదైతే ఉన్నాయో ఒకటే జాతి ఒకటే కులము. ఈ కులాలని ఏకమైన రోజు డెఫినెట్ రాజ్యాధికారం మనదే వస్తుంది. దయచేసి దీని అందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఐలమ్మ గారి 30వ వర్ధంతిని జగదోపూర్ మండల రజక సంఘం అధ్యక్షులు శ్రీ ఎల్లేష్ గారి ఆధ్వర్యం నిర్వహించుకున్నాము. వీరశాలి వీరవనిత ఐలమ్మ గారి యొక్క వర్ధంతిని ఇక్కడ మేము జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆమె యొక్క ఆశయాలని ఇక ముందు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై రజక.